హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో శాటిలైట్ అనేది అప్డేట్ అయితే అయిందండి. శాటిలైట్ గురించి అయితే మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే ఓల్డ్ శాటిలైట్ అయితే మీకు అది కూడా చూపిస్తాను, ఆ శాటిలైట్ ట్రాన్స్పోండర్స్. అలాగే ఈ కొత్త శాటిలైట్ అనేది ట్రాన్స్పోండర్స్ అయితే కూడా చేంజ్ అయ్యండి. అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్పబోతున్నాను మీకు. మీరు ఒకవేళ ఈ శాటిలైట్ గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళేట్టు మీరు టైప్ చేసి చూడొచ్చు. మీకు టాటా ప్లే న్యూ శాటిలైట్ అంటే మీకు ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ జీసాట్ 24 అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే అండి, జీసాట్ 24 అని చూపిస్తుంది. ఇక్కడ అసలు ఈ శాటిలైట్ గురించి మొత్తం అయితే మనం తెలుసుకుందామండి. ది శాటిలైట్ ఈజ్ బీన్ బిల్డ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అండ్ అంటే ఇస్రో వాళ్ళు అయితే మనకి ఈ శాటిలైట్ అనేది లాంచ్ చేశారు. ఈ శాటిలైట్ పేరు వచ్చి జీసాట్ 24. ఓకేనండి, ఇది మన పూర్తికి అయితే వీడియో వచ్చేది ఒక చూద్దామండి. ఇక్కడ చూసినట్టయితే టాటా ప్లే రెన్స్ ఎంట్రెస్ కెపాసిటీ ఆఫ్ ఇట్ జీసాట్ 24 శాటిలైట్. అంటే ఈ శాటిలైట్ అనేది మీకు ఓన్లీ టాటా ప్లేకి సంబంధించింది డీటెయిల్స్ అయితే కాదు, వేరే కమ్యూనికేషన్ కూడా అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ జీసాట్ 24 ఈజ్ లాంచెడ్ ఇన్ అబోర్డ్ ఆఫ్, ఇక్కడ మీరు పూర్తిగా చూడొచ్చండి. చూస్తున్నట్టయితే ఇండియన్ జీసాట్ 24 శాటిలైట్ బీన్ లాంచెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇక్కడ ఇప్పుడు ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే అండి, జూన్ 23, 2022 అంటే లాస్ట్ మంత్ అయితే ఇది లాంచ్ చేశారు. ఇది చాలామందికి తెలియదు. ఇది మన టాటా ప్లే కమ్యూనికేషన్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్ వాళ్ళు అడిగితే చూడండి, వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఈ శాటిలైట్ మీకు వెయిట్ వచ్చి మీకు ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే 4180 కేజీలండి శాటిలైట్. అలాగే ఈ శాటిలైట్ వచ్చి 24 కేయూ బ్యాండ్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నారు. దీని లైఫ్ కూడా 15 సంవత్సరాలు అయితే అంటున్నారు, 15 ఇయర్స్ అయితే అంటున్నారు. ఓకే అండి, మీకు నెక్స్ట్ వీడియోలో దీని ఓల్డ్స్ మీకు మన స్టార్టప్ లో సెటప్ బాక్స్ కనెక్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోండర్స్ అయితే చేంజ్ అయ్యాయి, అలాగే కొత్త సర్టిఫికేట్ కనెక్ట్ అప్డేట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవడం వల్ల ఆ వీడియోలో అయితే మీరు పూర్తిగా అయితే చూడొచ్చండి. ఒకవేళ మీరు నెక్స్ట్ వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి నేను సెటప్ బాక్స్ అనేది కొత్త సెటప్ బాక్స్ అనేది కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జీసాట్ K9 హోమ్ ఉంది, ట్రాన్స్పోండర్ అది ఓల్డ్ ట్రాన్స్పోండర్స్ అనేది. ఈ ట్రాన్స్పోండర్ అనేది ఓల్డ్ శాటిలైట్ కనెక్ట్ శాటిలైట్ అండి ఇది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మనం ఇది సిగ్నల్ ఎంత వస్తుంది ఈ ఓల్డ్ ట్రాన్స్పోండర్స్కి, అలాగే లేటెస్ట్ ట్రాన్స్పోండర్స్కి అనే దానికి మీకు ఈ వీడియో చూపిస్తారు మీకు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి జీసాట్ K9 హోమ్, ఇది ఓల్డ్ శాటిలైట్ అండి. సెటప్ బాక్స్ కొత్తగా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నల్ క్వాలిటీ అనేది కూడా 70 అబోవ్ ఉంది అంతే అండి. మీరు చూస్తున్నట్టయితే సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తామండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది సార్ చెక్ చేస్తున్నట్టయితే. మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే పెట్టాను, సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే తీసుకుంది. అప్డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూద్దాం మనం. అప్డేట్ కంప్లీట్ అయిపోయిందండి సెటప్ బాక్స్కి. ఈ కొత్త సెటప్ బాక్స్ కనెక్ట్ చేసి అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సెటప్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే చూడండి, ఇక్కడ మీరు పర్టికులర్గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇందాక జీసాట్ K9 ఉంది, ఇక్కడ జీసాట్ 30 TP20 హోమ్ అని వచ్చింది. న్యూ ట్రాన్స్పోండర్ అనేది, న్యూ ట్రాన్స్పోండర్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే న్యూ ట్రాన్స్పోండర్ ఇది జీసాట్ 24 శాటిలైట్ ట్రాన్స్పోండర్ అనేది. మీరు ముందు ట్రాన్స్పోండర్ చూస్తే అది ఓల్డ్ శాటిలైట్ అండి ఇది. నెక్స్ట్ చూద్దామండి, సిగ్నల్ చెక్ చేద్దాం. సిగ్నల్ మీరు ఇప్పటికీ చూసినట్టయితే ఇక్కడ 100 రీచ్ అయిందండి. ఈ లేటెస్ట్ ట్రాన్స్పోండర్స్ ఇక్కడ సిగ్నల్ క్వాలిటీ అనేది సేమ్ బాక్స్ అయితే అదే ఉంది. బాక్స్ అయితే నేను ఏం మార్చలేదు, అదే బాక్స్లో మీకు జీసాట్ 30 TP20 హోమ్ మీకు ట్రాన్స్పోండర్ చేంజ్ అయిన తర్వాత సిగ్నల్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి. మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే నెక్స్ట్ మీకు ఇక్కడ చూస్తే పిక్చర్ క్వాలిటీ అంతా మీకు అంత బాగుంటుందండి. ఎక్కువ రైనీగా వచ్చినప్పుడు కూడా మీకు క్వాలిటీ అనేది అలా తగ్గకుండా ఛానల్స్ అయితే చాలా బాగా వస్తాయండి. ఓకే అండి, ఓకే అండి, మీరు పూర్తిగా వీడియో చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. ఈ టాటా ప్లేలో టాటా ప్లే అనే కాదండి, మన డిటిహెచ్ కేడీ అని డిటిహెచ్కి ఇలాగే మీకు లైఫ్ టైం అనేది శాటిలైట్ అయిపోయిన తర్వాత తన నెక్స్ట్ శాటిలైట్ అనేది లాంచ్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడైతే మనకి టాటా ప్లేలో అయితే లాస్ట్ జీ సాటిలైట్ వచ్చి మీకు జీసాట్ K9 జీసాట్ K10 సాటిలైట్ అయితే ఉండేవి. ఇప్పుడైతే మీకు అప్డేట్ సాటిలైట్స్ అంటే అడ్వాన్స్డ్ అనమాట. ఇంకా మీకు సిగ్నల్ ప్రాబ్లం అయితే త్వరగా అయితే రాదండి. వేరే డీటెయిల్స్ ఇలాగ మన టాటా ప్లేకి కంప్లీట్ చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఈ సాటిలైట్ మీకు కనెక్ట్ చేసిన తర్వాత నేను ఓల్డ్ సాటిలైట్ ఓల్డ్ ట్రాన్స్పోండర్స్కి లేటెస్ట్ ట్రాన్స్పోండర్స్కి అనేదానికి సిగ్నల్ అయితే డిఫరెన్స్ అయింది మనకి. ఎలా అంటే ఓల్డ్ ట్రాన్స్పోర్ట్స్ వచ్చేప్పటికి సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ వచ్చింది, అంటే 60-70 ఎబో ఉండేది. నేను ఇక్కడ సిగ్నల్ అనేది ఎంత పెట్టినా సరే మీకు ఇక్కడ మన బాక్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఓల్డ్ సాటిలైట్ ట్రాన్స్పోర్ట్స్ ఉండడం వల్ల మీకు తక్కువ అనేది చూపించింది. అదే మీకు లేటెస్ట్ ట్రాన్స్పోర్ట్స్ జీసాట్ 24 సాటిలైట్ కనెక్ట్ చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్స్ మీకు చేంజ్ అయిన తర్వాత సిగ్నల్ అన్నీ కూడా మీకు పెరగడం అయితే జరిగింది. అలాగే మీకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ కాబట్టి అండి మీకు ఏదైతే కంప్లైంట్ అయితే రాదు. ఈ సాటిలైట్ మీకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి అందరికీ ఓల్డ్ సెటప్ బాక్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి మీకు లేటెస్ట్ ట్రాన్స్పోర్ట్స్ చేంజ్ అయ్యి మీకు అప్గ్రేడ్ అవుతాయండి. మీకు కొత్త సెటప్ బాక్స్కి అయితే వాళ్ళైతే మీరు టెక్నీషియన్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే పెట్టేస్తారో అక్కడైతే మీకు లేటెస్ట్ ట్రాన్స్పోర్ట్స్ అయితే చేంజ్ అయ్యి న్యూ సాటిలైట్కి అయితే కనెక్ట్ అవుతాయండి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. ఇంకా అయితే చాలా ఉందండి, లెంతీగా అయిపోద్ది వీడియో. మీకు షార్ట్ కట్లు అయితే చెప్పాను సాటిలైట్ మారిందని చెప్పి. అలాగే ఓకేనండి, ఈ వీడియో చూసినట్టయితే ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.